హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ కిచెన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. కాకపోతే నేను ఒక వారంగా వీడియోస్ అయితే పెట్టట్లేదు, గమనించారా? ఎందుకంటే నేను మా అమ్మగారింటికి వెళ్ళానండి. వారం రోజుల తర్వాత ఇంటికి వస్తే బాంబ్ బ్లాస్టింగ్ న్యూస్ అండి. సర్వెంట్ 2 రోజులు లీవ్ తీసుకుంది అని. ఇంకా చూసుకోండి నా పని. పైగా పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. మీరు చూస్తున్నది కొత్త బట్టలు బ్యాగ్ అనుకుంటున్నారు కదండి, కాదండి, ఇవి మాసిన బట్టలు. అమ్మ వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్ రిపేర్కి వచ్చింది కాబట్టి మాసిన బట్టలన్నీ ఇంత పెద్ద బ్యాగ్లో వేసుకొని మా ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు నేను అన్ని బట్టలు వాషింగ్కి వేస్తున్నానండి. పిల్లలకి ఎగ్జామ్స్ ఈరోజు నుంచి మొదలయ్యాయండి. ఇంకా వాళ్ళ కోసము క్యారియర్ చేయాలి, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి. నా ఇంటి పనులన్నీ అలానే మిగిలిపోయి ఉన్నాయండి. తప్పదు కదండి, వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళకు చిన్న చిన్న ఆశలు కోరికలు ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. సో వాళ్లకు మనం అప్పుడప్పుడు లీవ్లు ఇవ్వాల్సిందే. సో కష్టపడి ఆ బట్టలన్నీ తీసుకొచ్చి 2-3 ట్రిపుల్ వాషింగ్ మిషన్ వేశానండి. అంతా అయ్యాక ఈ స్టాండ్ పైనే నేను బట్టలన్నీ కూడా డ్రై చేయబోతున్నాను. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో దీని గురించి చెప్పానండి, వెరీ యూస్ఫుల్ ఐటమ్. ప్రతి ఒక్కరింట్లో ఇలాంటి స్టాండ్ ఉండాలండి, క్లోత్స్ డ్రైయింగ్ స్టాండ్. తప్పకుండా అందరూ కొనుక్కోండి. ఇక డిష్ వాషర్లో వేసిన వెజల్స్ అన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోయాయి. అవన్నీ తీసి ఇప్పుడు సర్దేస్తున్నాను. ఈ డిష్ వాషర్ అనేది కూడా చాలా యూస్ఫుల్ అండి. సర్వెంట్స్ రానప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది, అలాగే హైజీన్గా కూడా ఉంటుంది. సో ఆఫర్ చేయగలిగే వాళ్ళు కొనుక్కుంటే మంచిది. ఇవేమో ఆల్రెడీ పని మనిషి క్లీన్ చేసి పెట్టిన వెజల్స్ అండి. అవన్నీ కూడా వాటి ప్లేస్లో చక్కచక్కగా సర్దేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎప్పుడు కిచెన్ నీట్గా ఉండాలండి, అందుకే ఎప్పటికప్పుడు నేను సర్దుకుంటూ ఉంటాను. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను కదండి, చాలా హడావిడైపోయిందండి పనంతా. సర్వెంట్ లేక ఇబ్బంది అయిపోయింది. ఏదేమైనా సర్వెంట్స్ వాల్యూ వాళ్ళు లేనప్పుడే మనకు బాగా తెలుస్తుందండి. ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ చేసుంటారనుకుంటాను. ఓకే అండి, ఇలా నేను అన్ని పనులు చూసుకుంటూ కిచెన్ ఒక పక్క సర్దుకుంటూ ఒక పక్క వంట కూడా చేసేసానండి. పిల్లలకు నేను ఇప్పుడు లంచ్ బాక్స్ ఇవ్వాలి, అలాగే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. సో ఇవన్నీ కూడా నేను 1 బై 1 చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇదిగో ఈ కుక్కర్లో నేను వెజ్ బిర్యానీ, పలావ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చండి, ఇలాంటి మసాలా రైస్ తయారు చేసేసాను. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్గా త్వరగా తయారు చేయొచ్చు, టైం సేవర్ అన్నమాట. ఇదంతా కూడా లంచ్ బాక్స్లో ప్యాక్ చేసేస్తున్నాను. దీనికి గాను నేను కాంబినేషన్గా కర్డ్ రైతా ఇచ్చానండి. ఇద్దరికీ లంచ్ బాక్సెస్ రెడీ చేసేసాను. తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి పొడి దోశ వేయబోతున్నానండి. ఓ పక్క ఇన్ని పనులు చేసుకుంటూ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూనే నా ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్ మసాలా టీ రెడీ చేసుకుంటున్నానండి. ఈ టీని ఒక కప్పు తాగితే కానీ నాకు ఎనర్జీ పూర్తిగా నా బాడీకి సరిపోదు. బ్రేక్ఫాస్ట్లోకి పొడి దోశ, కొద్దిగా నెయ్యి కూడా వేశాను. సో ఘీ పొడి దోశ అని చెప్పచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. చకచక ఈ దోశలు కూడా ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు తినేసి ఇప్పుడు ఎగ్జామ్కి బయలుదేరబోతున్నారండి. అదిగో మా పాప బయలుదేరేసింది, బాయ్ చెప్పేసి. అలా కొంతసేపు మా బాల్కనీలో లాన్లో గడిపానండి. ఇదేమో మా వారి యమహా బైక్ అండి. మా మామగారు అంటే వాళ్ళ ఫాదర్ కొనిచ్చారని చెప్పి ఆయన ఎక్కువగా వాడకపోయినా అది గుర్తుగా అలానే పెట్టేసుకున్నారు. ఈ అరటి చెట్టు, ఒక మందారం మొక్క నేను ఈ మధ్య తీసుకొచ్చానండి నర్సరీ నుంచి. ఇంకా నేను భూమిలో నాటుకోలేదు, అయినా కూడా చాలా బాగా ఉందండి గ్రోత్. అలానే మందారం చెట్టులో పూలు మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో. నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా, బియ్యం నానబెట్టిన నీళ్లు వంపేసి అందులో బెల్లం పొడి వేసి ఫెర్మెంట్ చేసి చెట్లకు అంటే మొక్కలకు పోయండి, చాలా బాగా గ్రోత్ వస్తుందని. నిజంగా నన్ను నమ్మండి, దిస్ ఈజ్ అ మిరాకిల్ టిప్ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే సర్ప్రైజ్ అయిపోతారు.
ఇక అరటి మొక్కను నాటేటప్పుడు కొన్ని వాస్తు నియమాలు పాటించాలని దిక్కులు పాటించాలని అంటారు కదా, అందుకని స్టడీ చేస్తున్నానండి. అరటి మొక్క ఎక్కడ నాటితే మనకు మంచిదో అక్కడే నాటాలనుకున్నాను. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎక్కడ అరటి చెట్టు నాటాలో. పనంత పూర్తయ్యాక పిల్లలు స్కూల్కి కాలేజ్కి బయలుదేరాక ఒక కప్పు మళ్ళీ టీ తాగుతూ పేపర్ చదువుతానండి, ఇది అలవాటు. ఈ పేపర్ చదివేటప్పుడు మాత్రం చాలా బాధేసిందండి. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మానసిక స్థితి బాగలేని ఒక పేషెంట్ని బంధించి 2 రోజులుగా ఎవరో కొంతమంది వెధవలు గ్యాంగ్ రేప్ చేశారనంటే నిజంగా మనసు కలిచివేసిందండి. మానసిక స్థితి ఒక పక్క బాగలేదు, ఆ అమ్మాయి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వస్తే వీళ్ళు చేసే పని చూడండి. అక్కడ పనిచేసేవాడొకడు, వాడి ఫ్రెండ్స్, ఇలాంటి నీచుల్ని వెధవల్ని చంపినా పాపం లేదండి, అందరిలో నిలబెట్టి ఉరి తీయాలి. నా కోరిక కూడా అదే అండి, వాడికి తగిన శిక్ష అనుభవించేటట్లు ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాను. నిజంగా పోలీస్ డిపార్ట్మెంటు ఇలాంటి వాళ్ళని తగిన రీతిలో శిక్షిస్తేనే ప్రతి ఒక్కరికి కూడా వార్నింగ్లా ఉంటుందండి. ఏం వార్నింగో ఏంటోనండి, ఇలాంటి కేసెస్ ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో చట్టాలను పెట్టారు కానీ ఎవ్వరూ మారటం లేదండి. ప్రతి అమ్మాయిలో అమ్మను అక్కను చెల్లిని వెతుక్కుంటే ఇలాంటి పరిస్థితులు రావేమోనండి. భవిష్యత్తులోనైనా ఆడవాళ్లకు తగిన రీతిలో గౌరవం లభించాలని దేవుణ్ణి కోరుకుంటున్నానండి.